జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు గ్రామంలో 33/11 కిలోవాట్స్ విద్యుత్ సబ్స్టేషన్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత జానారెడ్డి 24 గంటల కరెంటు ఇవ్వడం ఒక విచిత్రం అన్నారని, ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారని హరీష్ రావు అన్నారు. మంత్రి మరియు తండ్రి హరీష్ రావు గారికి మా మండలం ద్వారా ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ గారిని ప్రారంభోత్సవము శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఉస్మాన్ నగర్ పటేల్ గూడ గోశాల ఇవాళ 8 కోట్ల రూపాయలతో దాదాపు ఈ 3 సబ్స్టేషన్లకు మనం ప్రారంభము శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా దిశ ఎవరన్నా ఉన్నారంటే ఇన్వర్టర్ కంపెనీలు, జనరేటర్ కంపెనీలు, కాంగ్రెస్ పార్టీ మాత్రం దివాళా తీశారు. 24 గంటల కరెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇవాళ ఇన్వర్టర్లకు, జనరేటర్లకు పని లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళు ఉండగా పొద్దున్నదాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంటు రైతులకు ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత ఏంటంటే పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసుకొని మాకు కరెంట్ ఇవ్వండి అని ధర్నా చేయించింది ఈ దేశంలో ఎవరినన్నా అంటే అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది ఘనత. చివరికి ఓటీలు కాదు కదా, ఉన్న డ్యూటీ పోయింది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఓటీలతో పనిచేసుకునే కార్మికులకు ఉన్న డ్యూటీ పొడగొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. వారానికి 3 రోజులు పవర్ హాలిడే, వారానికి 3 రోజులు ఫ్యాక్టరీలు బంద్, ఫ్యాక్టరీలో ఉండే లేబర్ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది, ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చింది. ఇక ఇన్వర్టర్లకు, జనరేటర్లకు అయితే గిరాకీ గిరాకీ, పల్లెటూళ్ళకి పోతే కరెంటే ఉండదు. ఇక మా రైతుకైతే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంటు పరిస్థితి. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు